నమస్కారం మిత్రులారా, మీకోసం నేను ఒక మంచి నోటిఫికేషన్, ఆ తర్వాత ఒక చిన్న స్టోరీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్టోరీలో ఒక చిన్న పల్లెటూరు, ఒక ఫ్యామిలీని తీసుకోవడం జరిగింది. స్టోరీ దాదాపుగా మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు. అయితే ఆ స్టోరీలో ఒక ఫాదర్, మదరు, ఒక కిడ్ ఉంటాడు. ఆ పిల్లవాడికి తండ్రి రోజు పనులు చెప్తూ ఉంటాడు. పని చెప్తా ఉంటా బాబు మరీ ఫ్రస్ట్రేషన్కి లోనైతా ఉంటాడు. ఊకే నాకే పని చెప్తారు, ఊకే నాకే పని చెప్తారు ఏందని. ఇక కాలక్రమేణ ఆ పనులు, ఆ ఫ్రస్ట్రేషన్లు అలవాటైపోతాయి. ఒక సిచ్యువేషన్లో ఆయనకు జాబ్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో కంప్లీట్గా వాళ్ళు ఏం చేస్తారంటే బిహేవియర్ బేస్డ్ ఇంటర్వ్యూ అని. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి డోర్ తీసుకొని ఆఫీస్ లోపలికి వెళ్ళగానే పక్కన ఒక చెట్టు పడిపోయి ఉంటుంది. ఎవరు ఆ చెట్టు గురించి పట్టించుకుంటోళ్ళు కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి కానీ ఉండరు. ఎందుకంటే అందరూ ఇంటర్వ్యూకి వస్తారు కాబట్టి వాళ్ళు ఇవ్వచ్చిన టెన్షన్లో ఉంటారు, ఏం జరగబోతుందో అని. మానవుడు మాత్రం కొంచెం స్పందించి ఆ చెట్టును సెట్ చేస్తాడు. ఇక అట్లా కొంచెం ముందుకెళ్తూ ఉంటే ట్యాప్ వాటర్ తాగే ట్యాప్ నుంచి వాటర్ కారుతూ ఉంటాయి. చుక్కలు చుక్కలు నీళ్ళు అంటే పడకుండా ఆపేస్తాడు ట్యాప్ని. అట్లే ఒక రూమ్లో కూర్చుంటాడు. రూమ్లో కూర్చున్న తర్వాత అందరూ ఎగ్జైట్మెంట్లో, భయంలో అందరు ఎవరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనడు మాత్రం ప్రజెంట్గా కూర్చొని ఉంటాడు. అందరు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనోడికి ఛాన్స్ వస్తుంది. మనోడు వెళ్ళే టైంకి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా, లోపలికి వెళ్ళి వెళ్ళిపోతాడు రూమ్ నుంచి. మళ్ళీ బయటకు వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళు ఈయన ఇంట్రడక్షన్ పూర్తి కాకముందుకే, మీరు సెలెక్ట్ అయ్యారు, జాయినింగ్ లెటరు కలెక్ట్ చేసుకోండి కిందికి వెళ్ళి అంటాడు. ఏంది అని మనోడు షాక్ గురవుతాడు. సార్ మీరు నన్ను ఏం అడగలే కదా క్వశ్చన్లు అని నేను క్వశ్చన్ చేస్తే, బాబు ఇది బిహేవియర్కి సంబంధించిన ఇంటర్వ్యూ నడుస్తూ ఉంది, పబ్లిక్ రిలేషన్షిప్, పబ్లిక్ మనతో ఎట్లా మాట్లాడతారో దాన్ని బేస్ చేసుకొని మనం రెస్పాండ్ కావాల్సిన ఒక ఉత్తమమైన జాబ్ కాబట్టి మీరు పరిస్థితులను చూసుకుంటూ వాటిని చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. అక్కడ చెట్టు విషయం కానీ, తర్వాత వాటర్ విషయం కానీ, వేస్ట్ ఆఫ్ కరెంట్ విషయం కానీ అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు సడన్గా వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. మా నాన్న చెప్పినప్పుడు, మా నాన్న నాకు పనులు చెప్పినప్పుడు నేను ఎంత తిట్టుకున్నా, ఎంత తప్పు చేసిన అని మనసులో సారి చెప్పుకొని ఆ అప్లికేషన్ లెటర్, జాయినింగ్ లెటర్ చేతిలో పట్టుకొని ఒక బాక్స్ స్వీట్ పట్టుకొని వచ్చి నాన్న బ్లెస్సింగ్ తీసుకొని, నాన్న సారి నేను బొజ్జసార్లు తిట్టుకున్నా అని చెప్తాడు. ఈ స్టోరీలో నేను మీకు తెలియాలనుకున్నది ఏంటంటే, మనం ఒక పనిని నేర్చుకుంటే అది ఏదన్నా కావచ్చు నేర్చుకుంటే అది మనకు తర్వాత ఏదో రకంగా ఉపయోగపడుతుంది. సో మనం నేర్చుకునే పనిలో పర్ఫెక్షన్ కావాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్. ఇందాక స్టోరీ అయితే మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ గురించి నోటిఫికేషన్ చూడబోతున్నాం. ఓకే, ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నా కోసం కాదు మీకోసం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు సిబి నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సిబి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ ఇక్కడ మనం చూసినట్టయితే, ఆర్గనైజర్ వచ్చేసి సిబి వాళ్ళే. తర్వాత టైప్ ఆఫ్ ఎంప్లాయ్ సెంట్రల్ గవర్నమెంట్. టోటల్ వేకెన్సీస్ ఆర్ 147. లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే ఆఫీస్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్గా చెప్పడం జరిగింది. వెబ్సైట్ sebi.gov.in ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్లో. స్టార్టింగ్ డేట్ 7/3/2020 నుంచి 30/4/2020 ఇవ్వడం జరిగింది. ఇక్కడ
ఎడ్యుకేషన్ డీటెయిల్స్ విషయానికి వచ్చినప్పుడు దీనిలో రకరకాలైన పోస్టులు ఉన్నవి. దానిలో బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించినవి, మాస్టర్ డిగ్రీకి సంబంధించినవి, అలాగే డిగ్రీ ఇన్ లాకు సంబంధించిన పోస్టులు, తర్వాత సిఏ వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఉన్నవి. వయసు విషయానికి వచ్చినప్పుడు 30 సంవత్సరాలు దాటకూడదు అని అన్నారు. శాలరీ అయితే 28,150 నుంచి 55,600 వరకు ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు, కేవలం ఒక మౌఖిక పరీక్ష, మీన్స్ ఇంటర్వ్యూ అయితే ఉంది, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. అప్లికేషన్ ఫీజు బీసీ వాళ్ళకైతే, బీసీ కానీ జనరల్ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 100 రూపాయలకే ఇవ్వడం జరిగింది. స్టెప్ 2 అప్లైలో మనం ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు లాగిన్ అయి వివరాలన్నీ చూడవచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించిన నోటిఫికేషన్. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.